అన్ని వర్గాల వారికి చేయూత గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి సీఎం జగన్ను కొనియాడిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు ప్రతి ఒక్కరూ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అందరికీ రక్ష పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సిఐ నాగేశ్వరమ్మ संक्षेम पथकाल प्रदात सीएम జగన్ మోహన్ రెడ్డి చిల్లకూరులో కళాకారులకు డప్పులు దుస్తులు అందజేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు ఘనంగా కుంకుమ పూజ వివేకానంద రోడ్డులో ఉన్న శ్రీరామ మందిరం వద్ద జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొని దర్శించుకున్న మహిళలు मुख्यमंत्री प्रवेश अनेक संक्षेम पथकाल्लो तानु भागस्वामिनी कावडं संतोषंगा उंदनी एम्मेल्ये वरप्रसाद राव पेर्कोन्नारु गूडूरु पट्टणंलोनी मंडल परिषत् कार्यालयंलो बीसी संक्षेम शाख आध्वर्यंलो महिललकु कुट्टु मिशन्लु आयन चेतुल मीदुगा पंपिणी चेशारु పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన మహిళలకు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు చేతుల మీదుగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మాట్లాడుతూ పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు ఆయన సంక్షేమ పథకాల్లో తన భాగస్వామిని కావడం ఆనందంగా ఉందన్నారు అన్ని వర్గాల వారికి ఏదో రూపంలో సీఎం చేయూత అందిస్తున్నారని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు రుణాలు అందించడం జరుగుతుందని ఆయన ప్రభుత్వ పథకాల అమలును వివరించారు చేసే సేవలో నేను కూడా ఒక భాగస్వామిని అన్న సంతోషం నాకు ఎక్కువగా ఉంది ఎందుకంటే ఏ ఒక్క పథకం పెట్టినా కూడా పేదవాళ్ళకి మేలు జరిగేటట్టుగా పేదరికం పోయేటట్టుగా పేదవాళ్ళు కూడా ఆత్మానందంతో గౌరవంగా ఉండేటట్టుగా ఆ మహానుభావులు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు కనుక వారు పెట్టే ఒక్కొక్క పథకంలో కూడా నేను భాగస్వామి అవడానికి నేను కూడా ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే నాకు ఎదురుస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు వారికి ఇచ్చే పెన్షన్ 3000 కాకుండా వయోవృద్ధులకు ఇచ్చే పెన్షన్ కాకుండా అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చేయూత కార్యక్రమాన్ని అవన్నీ ఇచ్చే కాకుండా జీవనోపాధి ఆదాయం పెంచుకోవడానికి అని చెప్పి డబ్బులు కూడా ఇచ్చారు ఇప్పుడే చిలకూరుని ఇచ్చి రావడం జరిగింది ఈరోజు గత వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఇలా ఈ విధంగా కుట్టు మిషన్లు ఉన్నాయి ప్రభుత్వం ద్వారా వచ్చాయి ఒక్కొక్కటి 8000 నుంచి 9000 వరకు దాని విలువ ఉంటుంది ఈ కుట్టు మిషన్ కనుక మనం ఇస్తే వారి జీవనోపాధి పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఏ ఒక్క చిన్న పట్ట పుట్టినప్పుడు కూడా వారికి దాడులు పెరుగుతుందని నా దృష్టికి తీసుకురావడం జరిగింది సో అది మాత్రం కాకుండా ప్రభుత్వం వారు ఒక్కొక్క బలహీన వర్గాలకి వాళ్ళకి ఏమేమి కావాలో ఆలోచించుకుని చక్కని పెన్షన్తో పాటు పరికరాలు వస్తుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని తెలియజేస్తున్నాను ఆ తర్వాత నాయి బ్రాహ్మణ్ సోదరులకు దానికి సంబంధించిన సన్నాయి కానివ్వండి ఆ పరికరాలు సంకేతంతో కూడిన వస్తువులన్నీ కూడా తీయడానికి దాంతోపాటు ఒకవేళ మంగళ పని చేసుకోవడానికి కనుక అక్కడ కుర్చీ కావాలి చైర్ కావాలంటే ఎవరన్నా షాప్ పెట్టుకుంటారంటే అది ఇయడానికి ఏర్పాటు చేస్తున్నారు అది కాకుండా బ్లేడ్స్ ప్రతి ఒక్క పరికర వస్తువులు కూడా అది రజకులకు కానివ్వండి లేదా నాయి బ్రాహ్మణ్స్ కానివ్వండి లేదా విశ్వ బ్రాహ్మణులు కార్పెంటర్స్ ఉన్నారు వారికి కూడా రంపాలు కానివ్వండి బ్లేడ్లు కానివ్వండి రకరకాల పరికరాలు వస్తువులుస్తూ దాంతోపాటు ఈ గౌడాస్కి గౌడా సోదరి సోదరి మండలకు పాలు వ్యాపారం చేసుకోవడానికి అని చెప్పి సైకిల్స్ మిల్క్ క్యాన్స్ వేయడం జరిగింది ఈరోజు నా చేతుల ద్వారా ప్రభుత్వం ద్వారా 13 స్వీట్ మిషన్లు కుట్టు మిషన్లు బీసీ మహిళలకి అందచేయడంలో నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా మరికొందరు మాట్లాడారు ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ మన గవర్నమెంట్ పథకం 2018 2018
పట్టడం జరిగింది సార్ దాంట్లో గోడౌన్ ఫస్ట్ ఇన్ఛార్జ్ గారు అసిస్టెంట్ డిసి వర్కర్ సార్ నేను సార్ సెకండ్ తర్వాత ఎంపీడీఓ సూపరింటెండెంట్ వర్లీ గారు సార్ మీ ఇద్దరం కలిసి అందరికీ వాళ్ళ యొక్క సంబంధించిన వస్తువులన్నీ క్రమంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్ ఇచ్చేటప్పుడు ట్యాబ్లో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వస్తే వాళ్ళు డబ్బులు కట్టారా లేదని అది రిసీప్ట్ కనిపిస్తే సార్ వాటిని మేము కంపెనీ ఇచ్చి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్నీ పక్కగా మాన్యువల్గాను అటు ఆన్లైన్లోనూ రెండు రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళు అది మనం ఎక్విప్మెంట్ ఇచ్చేటప్పుడల్లా వారి చేత ఫోటో తీయించుకొని ఆ ఫోటోలు కూడా మేము అప్లోడ్ చేయడం జరిగింది సార్ ఇదంతా పక్కగా కరెక్ట్గా జరిగిందని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగమణి బీసీ సంక్షేమ అధికారిని తేజోమతి తదితరులు పాల్గొన్నారు ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ప్రతి ఆడబిడ్డ వ్యక్తిగత సమాచారాన్ని అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దని పట్టణ సిఐ నాగేశ్వరమ్మ సూచించారు గూడూరులోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటై ఉన్న తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ తదితర వాటిల్లో వివరాలు ఉంచవద్దన్నారు వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు దిశ యాప్ ఉంటే రక్షణ మీకు ఉన్నట్లేనని ఆమె వివరించారు మహిళలకు సంబంధించి మనకి ఫస్ట్ మన పర్సనల్ సేఫ్టీ ముఖ్యం చాలా ముఖ్యం అంటే ఏదైనా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియాలో చాలా రకాల మనం అంటే ఫేస్బుక్ అని లేకపోతే వాట్సాప్ అని ఇన్స్టాగ్రామ్ ఇట్లా రకరకాల యాప్స్ ఉన్నాయి వీటన్నిటిలో కూడాను మనం మన పర్సనల్ డీటెయిల్స్ వాటిని రివీల్ చేస్తున్నాం దీనివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ థింగ్ మనం ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసేటప్పుడు దీనివల్ల ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది మనం ఒకసారి బేరీజ్ వేసుకుని దీనివల్ల మనకి ఎంత అంటే ఫ్యూచర్లో ఏదైనా లాస్ జరిగేది ఇబ్బంది ఉందా అనేది ఒకసారి మనం బేరేజ్ వేసుకుని మన డీటెయిల్స్ రివ్యూ చేస్తే పర్సనల్ డీటెయిల్స్ చెప్తే బాగుంటుంది కాబట్టి ఎవరికి కూడా అన్నోన్ వ్యక్తులకి ఎవరికి కూడా మన పర్సనల్ డీటెయిల్స్ ఎవరు ఏమి ఇవ్వద్దు ఇంకొకటి రీసెంట్గా మనం జరిగిన రమ్య హత్య చేసి మనం చూసినట్లయితే అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి గురించి తెలుసుకునే అమ్మాయి పర్సనల్ డీటెయిల్స్ చూసి అమ్మాయిని ప్రేమిస్తున్నాను వెంటబడి పట్టబగలు నడి రోడ్ల మీద చేయడం జరిగింది కాబట్టి అన్నోన్ వ్యక్తులకు ఎవరికి కూడా మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వద్దు అంతేకాకుండా మనకి ఇప్పుడు దీనికి సంబంధించి కూడాను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ మన మొబైల్లో ఉందంటే ప్రజెంట్ మనం ఆండ్రాయిడ్ ఫోన్లు విరివిగా ఉపయోగిస్తున్నాం ప్రతి వ్యక్తి దగ్గర ప్రతి కాలేజీ స్టూడెంట్ దగ్గర కూడాను ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి ప్రతి ఆడపిల్ల కూడాను దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మన వెంట ఒక పోలీస్ ఉన్నట్టు ఆ ధైర్యం మనకి ఇది వెంటనే ఈ దిశ యాప్ మనకి నెట్ పని చేయకపోయినా కానీ ఎస్ఓఎస్ ఆన్ చేస్తే చాలు మన లొకేషన్ షేర్ అవుతుంది దాంట్లో రెండు కాంటాక్ట్ నెంబర్లు మనకి ఉంటాయి వాళ్ళకి వెంటనే మెసేజ్ వెళ్ళిపోద్ది మనం ఎక్కడున్నాం అనేది తెలుస్తుంది దిశ కాల్ సెంటర్కి వెళుతుంది వాళ్ళు ఇంటర్న్ వెంటనే ఎక్కడ ఏంటని చూసుకుని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు విత్ఇన్ 2 to 5 minutes వ్యవధిలో మనం ఆ ప్లేస్కి పోలీసు వెళ్ళడం జరుగుతుంది ఏదైనా ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడటం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడాను ఈవెన్ స్టూడెంట్స్ కాదు ప్రతి మహిళ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ స్టూడెంట్స్ కానీ అన్నీ అంటే ఈ 4 ఉమెన్ అనేవాళ్ళు ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందరికీ కూడాను మనకి అంటే ఆపద సమయంలో అది మనకి ఒక తెలియజేస్తున్నారు పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే వరప్రసాదరావు కొనియాడారు చిల్లకూరులోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో కళాకారులకు డప్పులు దుస్తులు ఆయన పంపిణీ చేశారు చిల్లకూరులోని సచివాలయంలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే వరప్రసాదరావు డప్పు కళాకారులకు డప్పులు దుస్తులు పంపిణీ చేశారు అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ పేదవారి కష్టాన్ని దగ్గరుండి చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్న మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి అని కొనియాడారు చర్మకారుల సమాజం చెందిన సోదరుల గురించి మనం మాట్లాడుతున్నాం ఎంత పేదవాళ్ళు అందరికీ తెలిసిన విషయమే అస్పృశ్యత కొరకు కూడా వాళ్ళ దూరం కూడా అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మా చేతుల ద్వారా ఆ కళాకారులకు ఆ డప్పు కళాకారులకు పలకలు ఎంత గొప్ప ఆలోచన చూడండి వారికి పెన్షను 3000 మాత్రం కాకుండా దాంతోపాటు ఇంకా జీవనోపాధిని కొంచెం పెంచుకోవడానికి
ఎందుకంటే ఇప్పుడు మహిళలు కూడా అలాగే చేస్తున్నారు. చిన్న వడ్డీలు ఇవ్వడం మాత్రం కాకుండా ఉచితంగా లోన్లు ఇవ్వడం కాకుండా ఒకవేళ ఎవరైనా పశువులు పెట్టుకుంటే ఆ పశువుల ద్వారా వచ్చిన పాలు అవి విక్రయించడానికి అమూల్ ద్వారా టైఅప్ చేశారు. అది కాకుండా ఈ విధంగా చేయూత ద్వారా వచ్చే 18,000కి ఎవరన్నా గనక ఇంకా ఏమన్నా బిజినెస్ పెట్టుకుంటే అది విక్రయించడానికి హిందుస్థాన్ లేవర్తో టైఅప్ పెట్టారు. అంటే ఏమిటంటే వారు ఇచ్చే పెన్షన్తో పాటు వారు ఇచ్చే ఆర్థిక సహాయంతో పాటు వారు ఉద్దేశం ఏమిటంటే ఇంకా జీవనోపాధి పెంచుకోవాలా. జీవనోపాధి పెంచుకోవడం వలన ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు ఆత్మామానంతో గౌరవంగా ఉంటారు. ఎవరి దగ్గర చేయచాపాల్సిన పని ఉండదు. ఒకవైపు చదువుకి ఎంతో ప్రోత్సహిస్తుంది కనుక ఆ మహానుభావుడికి వయసులో చిన్నవారైనా కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేయాలి. ఇంకా పలువురు నాయకులు మాట్లాడారు. రకాల సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టారు. వాటిలో భాగంగా డబ్బు కళాకారులు పెన్షన్ ఇస్తూ పేద ప్రజలకి ఏదైనా కార్యాలు జరిగితే వాళ్ళు ఈ పలకలు కొనుక్కోలేనని ఇదితో ఉంటారనే ఉద్దేశంతో ఆయన ఈయనతో కూడా ఈ పలకలు తీసేయటం. ఈ కార్యక్రమంలో MPDO శ్రీనివాసరావు, నాయకులు పరంధామి రెడ్డి, మన్నం శ్రీనివాసులు, దిలీప్ కుమార్ రెడ్డి, అశోక్ వేంపులూరి శ్రీనివాసులు, యనమల అనుదీప్, సచివాలయ సిబ్బంది పవన్, శివకుమార్, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. గుంతలోని నీటిని తోడేయడంతో పశువులు జీవాలు తాగేందుకు నీరు లేకుండా పోతుందని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. సైదాపురం మండలంలోని చాగనం రాజుపాలెం గ్రామ ప్రాంతంలో ఉన్న పంచాయతీ గుంటలో నీటిని కొందరు వృధా చేయడం, మళ్లీ రైతులు గట్టు వేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. సైదాపురం మండలంలోని చాగనం రాజుపాలెం గ్రామ సమీపంలో పంచాయతీకి చెందిన నీటి గుంత ఉంది. ఈ గుంతలో ఉన్న నీటిని ప్రతిరోజు పశువులు జీవాలు తాగుతుంటాయి. ఈ క్రమంలో భాగంగా నీటి గుంతలోని నీటిని కొందరు గత వారం రోజులుగా తోడేస్తున్నారు. దీంతో పశువులు జీవాలు నీరు తాగేందుకు వీలు లేకుండా ఉంది. నీటిని తోడేయడంతో అందులోని చేపలను పట్టుకోవడం చేస్తుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు పోకుండా గట్టు వేయడం, మరుసటి రోజు కొందరు కలిసి నీటిని పంపేయడం జరుగుతుండడంతో వారు అధికారులను ఆశ్రయించనున్నారు. దీంతో స్థానికులు మీడియాతో మాట్లాడుతూ పంచాయతీకి చెందిన గుంతలో ఉన్న నీటిని పశువులు జీవాలు తాగుతాయని తెలిపారు. నీటిని వృధా చేయడంతో పశువులకు ఇబ్బందిగా ఉందని అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు. మేకలకి, బర్రెలకి, రాజుపాలెం బర్రెలకి, గొర్రెలకి నీళ్ళు లేకుండా 4 చేపల కోసం నీళ్లు కొట్టేస్తున్నారు. అదేంటంటే ఊరికి చెప్పుకుంటూ చెప్పుకోమని దౌర్జన్యం చేస్తున్నారు. మేము వచ్చి 10 ఆపినా ఆ వాళ్ళేమో కొరతనే ఉండరు. ఎందుకన్నాయినా జీవాలు ఈ మామూలుగా అర్జునవాడవాళ్ళే పాపం చచ్చిపోతాయి. ఇంకా తెలుగ్గంగా నీళ్ళు కూడా 1 నెల రోజులు పట్టొచ్చు. ఈ నీళ్ళు తోడేస్తే వద్దాగా పాప జీవాలు చచ్చిపోతాయి. నిన్న కూడా నేను అర్జునవాడకు పోయి 10 మందిని ఆడవాళ్ళని 20 మందిని మగవాళ్ళు తీసుకుని వచ్చి తర్వాత వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏ బొల్లి కబుర్లు చెప్పి ఆమె 4 ఆడవాళ్ళు వెళ్ళిపోయినారు. ఆమె మగవాళ్ళు వచ్చి అర్జునవాడ మగవాళ్ళు ఆ ముడుగు నీళ్లు కొట్టేసి ఉన్నారు కదా, అది పూడికి తీసి తర్వాత ఈ నీళ్ళు అటు కొట్టండి అంటే కూడా ఇప్పుడు కాదు, ఈ చేపలు ఈ గుంట్లోటి పట్టుకున్న తర్వాతనే అవతల మేము నీళ్లు కొడతాము. అందుకని మీకు అధికారులు మొత్తము సచివాలయం కాడుంచి ప్రతి ఒక్కరూ RDO గారు కానీ, కలెక్టర్ గారు కానీ, MRO గారు కానీ, దయచేసి విలేకరులు కానీ మాకు న్యాయం చేయాల్సిందిగా. అరుంధతి వారి దగ్గరగా ముడుగుంది, మా జీవాలు ఇక్కడే మేస్తుంటాయి, మాకు మా జీవాలకి ఇదే నీళ్ళు దప్పిదించేది, ఇంకెక్కడ నీళ్ళు లేవు. ఇవి కూడా పైన డ్యామ్ నుంచి ఇంతకుముందే తీసుకొచ్చారు ఇక్కడికి. ఈ ఎండాకాలం వర్షం పడడానికి నీళ్ళు రావట్లేదు, కొద్దిగా దీంట్లో నీళ్ళు ఉన్నాయి. ఇవి జీవాలు పశువులు ఇవన్నీ నీళ్ళు తీర్చుకుంటున్నాయి. కానీ ఇప్పుడు అందులో చేపలు ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు చేపలు పట్టుకోవాలని ఈ నీళ్ళని వేరే విధంగా కాలువల్లో అటు మార్చేసి అటువైపు మళ్ళీ చేసుకున్నారు. ఇది ఎండగడుతున్నారు. అదేమో నన్ను అడిగితే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము పుడికి లోడిస్తాం అంటున్నారు. కానీ ఉన్న నీళ్ళని కొట్టేసి మళ్ళీ పుడికి లోడించి మళ్ళీ నీళ్ళు ఎప్పుడు వస్తాయండి, మాకు న్యాయం చేయాలి మీరు. మడుబోలులోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ సర్పంచ్ కంచి పద్మమ్మ అధ్యక్షతన కుడి చెరువు ఏటికి సంబంధించి బహిరంగ చేపల వేలం పాటలు నిర్వహించారు. ఈ వేలం పాటల్లో పలువురు పాల్గొని పోటీ పడ్డారు. చివరకు ఈగ ఆనంద్ అనే వ్యక్తి 3,50,000 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు. దీంతో
ఏరులో చేపలు పట్టుకునేందుకు వదిలేందుకు వారికే అవకాశం దక్కింది. ఈ వేలం పాటలో ఉప సర్పంచ్ కడివేట చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శులు వెంకటరమణ, సందీప్ గౌడ్, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు గ్రామ పంచాయతీ నందు పంచాయతీ సర్పంచ్ కే పద్మం గారి అధ్యక్షతన చేపల చెరువు, కుడి చెరువు, ఏరు సంబంధించిన వేలాం పాట నిర్వహించడమైంది. ఈ వేలాం పాట నందు ఎప్పుడు పానంతటా ఈ సంవత్సరం 3,50,000 రూపాయలతో ఏగా ఆనంద్ అనే రైతు అత్యధిక వేలాంపాటతో వేలాంపాట దక్కించుకున్నాడు. మాకు ఆయన మా తరఫున మా ఈరోజు సగం డబ్బులు ఆయన కట్టించుకొని పూర్తి హక్కులు, పంచాయతీ సంబంధించిన పూర్తి హక్కులు నెక్స్ట్ 2022 జూన్ 30 వరకు ఆయనకి అనుమతులని జారీ చేయగలము. కావున అతను ఈరోజు అతని చేత కట్టించుకొని మొత్తం ఆయనకి ఈ వేలాంపాటను ఆయనకి ఇచ్చేస్తాను. రాపూరు మండలంలోని జోరేపల్లి మత్స్యకారుల సహకార సంఘం ఎన్నికల్లో హరిజన మరియు గిరిజనులు సభ్యులుగా ఉన్నారని, అయితే ఈ నెలలో జరిగే ఎన్నికల్లో ఇతరులను చేర్చేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఎన్నికల అధికారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారని సహకార సంఘం ప్రతినిధులు పెంచలయ్య తదితరులు ఆరోపించారు. గూడూరులోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మత్స్యకార సహకార సంఘంలో సభ్యులుగా అర్హులైన వారిని ఉంచాలని, లేనిచో ఎన్నికలు వాయిదా వేయాలని వివరించారు. ఈ సమావేశంలో సొసైటీ సభ్యులు వేమయ్య, శ్రీనివాసులు, బాలవేమయ్య, పుల్లయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ మత్స్యకార సంఘంలో ఉండే ఎస్సీ ఎస్టీలు మేము అందరము కలిసి ఈ చెరువులో వచ్చే పలసాయాన్ని మేము 220 మందిని సభ్యులుగా ఉండి ఈ వచ్చే పలసాయాన్ని అంతా మేమే అందిస్తా ఉన్నాము. కానీ ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ఎన్నికల ప్రక్రియ వచ్చిన తర్వాత మాకు ఎలాంటి విషయం చెప్పకుండా ఎస్సీలు కొంతమంది దీంట్లో జనరల్ సెక్రటరీ అనేవాడిని లోపరుచుకొని ఎస్సీలు కొంతమంది బీసీ ఎస్సీలు ఓసీల్ని కొంతమందిని మా రికార్డుని 3 పేజీలు సించేసి ఓసీల్ని ఆ రికార్డులో జాగ్రత్తమైంది. అది మేము కనుక్కొని మేము వెంటనే ఎన్నికల ఆఫీసర్ని పోయి అడిగాము, ఎందుకు దించారు సార్ మీరు ఇక్కడ రికార్డును ఎందుకు దించారు అని అడిగితే నాకు తెలియదయా, ఏడీ గారిని అడగండి, నాది కాదు ఈ ప్రక్రియ అని చెప్పాడు. సరే ఏడీ గారిని పోయి అప్పుడే అడిగాము మేము, ఏడీ గారిని కలిసి ఫోన్ చేసి అడిగితే నాది కాదు మీ ఎన్నికల ఆఫీసరేను, మీ ఆడకు వచ్చిన నేను అని అన్నాడు. ఏమయ్యా ఎన్నికల ఆఫీసర్ గారు మీరు ఇక్కడ దండోరించకుండా ఇక్కడ పాంప్లెట్ కనిపించకుండా ఏమీ లేకుండా నువ్వు ఎన్నికల ప్రక్రియ ఎట్లా పెట్టావు అని అడిగితే నాకు తెలియదయ్యా, అంతా ఏడీ గారు అని చెప్పింది నాకు, నేను ఆయనకనే నాకు అసలు విషయమే తెలియదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మేము మళ్ళా కలెక్టర్ గారు దయచేసి ఈ ఆఫీసర్లు మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు, కలెక్టర్ గారు మీరు దయ ఉంచి మాకు న్యాయం చేయమని మేము అర్జీ ఆయనకి వినిపించాము. ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అక్కడ మాకు ఇచ్చినటువంటి ఆ సొసైటీ మేము నడుపుకుంటూ హ్యాపీగా సంతోషంగా జీవిస్తూ మేము పిల్లల చేత హ్యాపీగా సంతోషంగా ఉన్నటువంటి సొసైటీకి ఈరోజు కొందరు దుర్మార్గులు ఏ విధంగా మాలో అని చేరగొట్టి ఒక సెక్రటరీని తీసుకుని ఆ సొసైటీ సెక్రటరీని ఒకరిని ఒప్పర్చుకొని ఓటు ద్వారా
మోసపూరితంగా మీకు ఏదో ఇది ఇస్తాం ఇదిగో ఓపెన్ చేసి దానికి కావాలని సంతకాలు తీసుకొని పలా రోజు ఇదిగో ఓపెన్ చేస్తామని చెప్పేసి ఎలక్షన్ మందలు అనేది మాకు మీరు చెప్పకుండా మాకు సెక్రటరీ ప్రెసిడెంటు 9 మంది మెంబర్స్ ఉంటారు మాకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ప్రజలందరినీ పిలుచుకొని 220 మంది మెంబర్లను పిలుచుకొని అందరి ఆమోదం కోరి అక్కడ ఏ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలా ఎప్పుడు ఎలక్షన్ పెట్టుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకొని దానికి నోటీసులు చేసి దండో రేపించి ఒక నిర్ణయం తీసుకొని ఎలక్షన్ పెట్టుకుని ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాం ప్రతి సంవత్సరం. జిల్లాలో కోవిడ్ కేసులు నిలకడగా హెచ్చుతగ్గులుగా నమోదవుతున్నాయి. ప్రతిరోజు 200కు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా తాజాగా కేసుల సంఖ్య కొద్దిమేర తగ్గింది. ఈ క్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 6,629 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 198 మందికి పాజిటివ్ అని తేలింది. కోవిడ్ బారిన పడి ఎవరు మృతి చెందలేదని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. జిల్లాలో కోవిడ్ కేసులు ఏమాత్రం అదుపులోకి రాలేదు. కొద్ది రోజుల నుండి 200కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆ సంఖ్య కొంతమేర తగ్గింది. గత రోజుతో పోలిస్తే కోవిడ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 6,629 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 198 మందికి పాజిటివ్ అని తేలింది. కోవిడ్ బారి నుండి 166 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్ బారిన పడి ఎవరూ మృతి చెందలేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 2,716 యాక్టివ్ కేసులున్నాయి. గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్డులో ఏర్పాటై ఉన్న శ్రీరామ మందిరం వద్ద మంగళవారం సాయంత్రం కుంకుమ పూజ ఘనంగా జరిగింది. ముఠా వర్కర్స్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో మహిళలు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. సిరులను గూర్చేసి లక్ష్మి పూజకు రారండి, సిరి సంపదలో సగే ధనలక్ష్మికి సేవలు చేయండి. కొలిచిన వారికి కన్న తల్లిగా, కన్న తల్లిగా, నమ్మిన భక్తుల కల్పవల్లిగా, కల్పవల్లిగా, జయతో బ్రోచే కరుణాసాగరి. కష్టములు పాపే తల్లి, పాపే తల్లి, అష్టైశ్వర్యములు సగే తల్లి, సగే తల్లి, అష్టలక్ష్మిగా అవనిలు విరిగే. సౌభాగ్యమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ శుక్రవారం ప్రతి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజ జరుగుతుంది. అందులో ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు ఉంటాయి. అందులో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆమెకి వరలక్ష్మి వ్రతము అంటారు. ఆ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఆహ్వానించి కలసం పెట్టి ముత్తైదులకు తాంబూలాలు కుంకుమ జాగ్రత్త సుమంగళీయులుగా ఉంటారు. అందువల్ల ఆ ఆనవాయితీ ప్రకారం ఆ వ్రతం ఆచరించే వాళ్ళందరూ వ్రతం చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువయున్న శ్రీ సోమ సుందేశ్వర ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. మురారిసురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం
कामदहं करुणाकरलिंगं रावण दर्प विनाशन అన్నప్రసాదాలు అందరికి బుధవారం పంచుతున్నాం. అదేవిధంగా శ్రావణ మాసంలో కానీ శుక్రవారం అమ్మవారికి పూజ చేసి అదేవిధంగా శ్రావణ శుక్రవారం కూడా అమ్మవారికి పూజ శుక్రవారం కూడా ప్రసాదాలు ఇస్తున్నాము. ఈ ప్రసాదాలు ఉదయాన ఉభయకర్తల పేరుతో ప్రత్యేక అభిషేకాలు అర్చనలు చేసి నైవేద్యం ప్రసాదాలు నివేదన చేసి ఆ ప్రసాద నివేదన ప్రసాదాలు అందరూ కూడా వచ్చిన భక్తులకి భిక్షగాళ్ళకి అందరూ కూడా ప్రసాదాలు ఇస్తున్నాము. ఈరోజు ఉభయకర్తగా ఆయన జ్ఞాపకార్థం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని వర్గాల వారికి చేయూత. గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి సీఎం జగన్ ను కొనియాడిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. ప్రతి ఒక్కరూ దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే అందరికీ రక్షణ. పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సిఐ నాగేశ్వరమ్మ. సంక్షేమ పథకాల ప్రధాత సీఎం జగన్మోహన్ రెడ్డి. చిల్లకూరులో కళాకారులకు డప్పులు దుస్తులు అందజేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. ఘనంగా కుంకుమ పూజ. వివేకానంద రోడ్డులో ఉన్న శ్రీరామ మందిరం వద్ద జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొని దర్శించుకున్న మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.